ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం అండి. మనము 14వ అధ్యాయంలో ఉన్నాం. 5వ స్కందం 14వ అధ్యాయంలో 13 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 14వ శ్లోకం నుంచి ఇప్పుడు చూద్దాం. సో 13 శ్లోకాల వరకు కూడా ఏం చెప్పారండి? భవారణ్యం గురించి చెప్తున్నారు. సో పొరపాటున మనం ఏం చేస్తామండి, ఈ భౌతికమైనటువంటి లోకంలో కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో మనకున్నటువంటి సుఖాలని దుఃఖాలని అనుభవిస్తూ కొన్ని కొన్నిసార్లు కుహనా భక్తుల దగ్గరికి వెళ్దాం. కుహనా భక్తులు అంటే దొంగ భక్తులు. సో నిజమైన భక్తులు కారు, భగవంతుడి యొక్క తత్వాన్ని బోధించినటువంటి వాళ్ళు, భౌతికంగా మీకు లాభాన్ని కలిగించే విధంగా వాళ్ళు సలహా ఇచ్చేటువంటి వాళ్ళు. లేదు అంటే కొంతమంది నేనే భగవంతుడిని అని చెప్పుకునేటువంటి వాళ్ళు, ఏవో కొన్ని మంత్రశక్తులు, మంత్ర విద్యలు, తంత్రశక్తులు అవన్నింటినీ కలిగి ఉండి వాటిని ప్రదర్శించిన వెంటనే మనము ఆశ్చర్యచకితులమై వాళ్ళ వెంటపడి, అమ్మో బాగా చెప్తున్నారు, బాగా చేస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు, మాయలు చేస్తున్నారు, గాలిలోంచి దీపాలు తీస్తున్నారు, గాలిలోంచి గడియారాలు తీస్తున్నారు, ల్యాప్టాప్లు తీస్తున్నారు అని చెప్పేసి భగవంతుని అనేసుకుంటాం మనం వాళ్ళని. సో దేవుడు కనుకుంటా, దేవుడు కనుకుంటా ఎట్లా తీస్తారు ప్రభుజీ అది వాళ్ళు? వస్తాయి మాతాజీ, దానికి కొంచెం ఆర్ట్ ఉండాల. సో అందుకనే కదా మమ్మీ వెళ్తారు, తెలియదు కాబట్టి, అది మనకి తెలియదు కాబట్టే కదా మనం వాళ్ళ వెంట పడతాం. గాలిలోంచి తీసే చూస్తుంటేనే నవ్వొస్తుంది. ఎట్లా దీన్ని చూసే కన్నా ఎట్లా వెళ్తారు అది? సో వాళ్ళని చూసి మనము భగవంతుడనే అనేసుకుంటాం అనుకుని వాళ్ళ వెంట. కొంతమందికి కొన్ని యోగ సిద్ధులు ఉంటాయి మరి, అది ఓకే, అది అబద్ధం కాదు, నిజమే కాదు. మ్యాజిక్ మ్యాజిక్ చేస్తారు కొంతమంది, ఇంద్రజాలం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి యోగ సిద్ధులు ఉంటాయి. ఓకే, వాళ్ళు బాగా యోగం చేసినటువంటి వాళ్ళు అనుకోండి మరి, సో వాళ్ళకి ఆ సిద్ధులు ఉంటాయి. సో ఆ సిద్ధులతోటి ఇప్పుడు మీరు అష్టాంగ యోగంలో కనుక మీరు మీరు చాలా అడ్వాన్స్డ్ గా వెళ్ళిపోతే మనకి సిద్ధులు వస్తాయి. సో అంటే భగవంతుణ్ణి ప్రాప్తించుకునేటువంటి మార్గంలో బై ప్రొడక్ట్స్ అనమాట ఈ సిద్ధులు. సో ఈ సిద్ధుల్ని ఉపయోగించి కూడా వాళ్ళు అతి చిన్నగా మారిపోతారు, లేకపోతే అతి పెద్దగా మారిపోతారు, లేకపోతే లేనిది సృష్టిస్తారు, ఉన్నది మాయం చేస్తారు, ఇలాంటివన్నీ చేసేస్తారు. సో అది చూసి మనము వీళ్ళు నిజంగా దేవుళ్ళు అని అనుకోకూడదు. ఓకే, అది అది భగవంతుని చే మార్గంలో కొంతవరకు ఉన్నటువంటి ఒక సిద్ధులు. అది ఏ జన్మలోనూ చేసి ఉండొచ్చు, ఈ జన్మలో వాళ్ళకి అది సంక్రమించి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం అనేటువంటిది ఇంకా సాధన చేసి ఇంకా భక్తులుగా మారాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు సిద్ధులు పొందగానే నేను సర్వస్వం పొందేశాను అని అనుకొని వాళ్ళు విద్యాహంకారంతో నేనే భగవంతుణ్ణి అని చెప్పేసుకుంటారు. ఓకే, సో అందుకనే అలాంటి వ్యక్తుల దగ్గరికి కూడా మనం వెళ్ళిపోయి మనము మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మనకి జడభరతుడు చెప్పాడు అని మనకి సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి తెలియజేస్తున్నారు. సో ఫ్రస్ట్రేషన్లో మనం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు. ఏదో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు దొరికారు, నా మాట వినేవాళ్ళు, నాకు నేను చెప్తే వింటారు, నాకు సలహా ఇస్తారు అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఓకే, శుద్ధ భక్తుల దగ్గరికి వెళ్ళాలి, మీరు నమ్మినటువంటి మీ గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు కూడా మాయావాద గురువు అయి ఉండకూడదు, ఆ గురువు కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేసేటువంటి గురువు అయి ఉండాలి. కృష్ణుడి గురించి తత్వం తెలిసినటువంటి వ్యక్తి అయిన వాడే నిజమైనటువంటి గురువు. ఎవరైతే మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తారో ఆయనే నిజమైనటువంటి గురువు. ఎవరైతే శుద్ధభక్తుడో ఆయన నిజమైనటువంటి గురువు. ఎవరైతే శుద్ధభక్తులు కారో వాళ్ళు మనల్ని శుద్ధభక్తుల్ని చెయ్యలేరు కదండి. మన దగ్గర ఉన్నదే కదా మనకి, మనం ఎవరికైనా ఇచ్చేది. మన దగ్గర భక్తి లేకపోతే మనం ఇంకొకరికి భక్తి ఎలా ఇస్తాం? సో అది సాధ్యం కాదు. కాబట్టి మనం ఇంకొకళ్ళని భక్తులుగా మార్చాలన్నా మనం భక్తులు అవ్వాలి. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళి భక్తిని తెచ్చుకోవాలి అన్నా కానీ భక్తుల దగ్గరికి వెళ్ళాలి, అంతేకాని
ఇలా మ్యాజిక్లు జిమ్మిక్లు చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఏమీ రాదు, భౌతిక లాభము ఉండదు, ఆధ్యాత్మిక లాభము ఉండదు. ఆ విషయాన్ని మనకి ఇంతకు ముందు శ్లోకం వరకు కూడా మనకి సుఖదేవ గోస్వామి తెలియచేశారు. ఈరోజు 14వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. యథాతు పరభద యథాతు పరబాధయాంతం ఆత్మనే నోపనమతి తదాహి పితృపుత్ర బర్హిష్మత పితృపుత్రాన్ వా స ఖలు భక్షయతి చదవండి మ్యూట్ లో ఉన్నారు. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 14. పేజీ మారిపోయింది. 14వ అధ్యాయం 14వ శ్లోకం. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భౌతిక జగత్తునందు బద్ధజీవుడు ఇతరులను పీడించి తన పోషణ జరుపుకొని జాలినప్పుడు తన తండ్రి లేదా పుత్రులనే పీడింపు యత్నించిన వారి అల్పమైన సంపత్తులను అతడు అరించి వేయను. తండ్రి పుత్రుడు లేదా బంధువుల నుండి దేనినైనా బంధజాలకపోయినచో అతడు వారిని పలు కష్టంలో గురి చేయి సిద్ధపడును. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం భౌతికమైన సుఖాలను అనుభవించడం కోసం చాలా కష్టాలు పడతాం. ఓకే, చాలా కష్టాలు పడి మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి సుఖపడడం కోసం కష్టపడతాం. అయితే కొన్ని కొన్నిసార్లు మనం ఏదో ఉద్దేశంతో కష్టపడి ఏదో అయిపోతుంది, మనకి రావాల్సినటువంటి సుఖం రాదు, కష్టమైతే జరుగుతుంది. ఓకే, కొన్ని కొన్నిసార్లు వ్యాపారం చేద్దామని చెప్పేసి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు, కానీ ఆ వ్యాపారం చేస్తే ఏమవుతుందండి, మనకి కోట్లు కోట్లు లాభం వచ్చేస్తే ఆ తర్వాత సుఖంగా ఉండవచ్చు అనుకుంటారు, కానీ నష్టం వచ్చేస్తుంది, ఉన్నదంతా కోల్పోతారు. అప్పుడు ఏం చేస్తారు? ఆస్తులు అమ్మేస్తారు కదా, ఆస్తులు కూడా అమ్ముతారు అప్పులు తీర్చడం కోసం. లేదు అంటే ఇంకా సుఖపడదాము అని చెప్పేసి తాగుబోతులు ఉంటారు చూసారు, వాళ్ళు ఏం చేస్తారు? భార్యకి తెలియకుండా భార్య మెళ్ళలో నగలు కూడా తీసుకెళ్ళి అమ్మేస్తారు కదండి. అంటే ఎందుకు చేస్తున్నారు అంటే, బయట ప్రకృతి నుంచి మనం పొందాల్సినవన్నీ పొందడం అయిపోయిన తర్వాత అవన్నీ చాలనప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇంట్లో ఉన్న కొడుకు కూతురు భార్య తండ్రి తల్లి వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా మిగిలితే, వాళ్ళ బంగారం మిగిలితే, వాళ్ళ చెవులకో వాళ్ళ చేతులకో ఏదైనా ఉంటే అది కూడా పీకేసుకొని అమ్మేసుకొని ఎంజాయ్ చేయాలి అని ట్రై చేస్తారు. సో ఇది భౌతిక సుఖం కోసం వెంపర్లాడేటువంటి వ్యక్తి చేసేటువంటి పనులు. ఒకవేళ ఆయన భౌతిక సుఖాన్ని పొందలేకపోతే అనేటువంటి విషయం మనకి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. మాతాజీ మంగతారు, మాతాజీ ఇంట్లో ఉన్నారు. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాద వర్భాషం ప్రభుపాదకి జై. దుఃఖార్తుడైన ఒకడు పోషణార్థము తన కూతురు నగలని దొంగలించిన సంఘటనను నేను గాంచి ఉండుని, అవసరం అనేది చట్టాన్ని గుర్తించదు అన్నది ఒక ఇంగ్లీషు సామెత. జీవునికి ఏదైనా అవసరమైనప్పుడు బంధుత్వమునే మరిచి స్వంత తండ్రిని పుత్రులనైనా పీడించును. కలియుగమునందు నయా పైసా కొరకు ఒక బంధువు ఇంకొక బంధువును చంపేడి కాలము అతి శీఘ్రముగా అరదించుచున్నదని శ్రీమద్ భాగవతము వలన మనకు తెలియచున్నది. కృష్ణ భక్తి భావన లేనప్పుడు జనులు నారకీయ స్థితికి దిగజారి అత్యంత హేయకరమైన కార్యములను నొనరించగలరు. హరే కృష్ణ. ఈ భాష్యాన్ని ప్రభుపాద వారు రాసేటప్పుడు సమయం అంటే 77 కంటే ముందు 75-74 ఆ సమయాల్లో రాశారు భాష్యం. అప్పుడు ప్రకారం ఆయన ఏమనుకున్నారంటే భవిష్యత్తులో బంధువులు కూడా ఒకరిని ఒకరు చంపుకుంటారు, చంపుకునే రోజులు దగ్గరకు వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సుఖం కోసం అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి అని అనుకున్నారు ఆయన అప్పుడు. కానీ అది ఇప్పుడు అది నిజమే అవుతుంది కదండి. ఇప్పుడు ఎంతమంది వాళ్ళ ఆస్తుల కోసం తండ్రులను చంపిన వాళ్ళు, లేకపోతే ఆస్తుల కోసం అన్నదమ్ములను చంపుకున్నవాళ్ళు, లేకపోతే ఇంకా చూడండి ఇప్పుడు మనమైతే ప్రత్యక్షంగా చూస్తున్నాం, పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చంపి
చివరికి ఆ కేసును కూడా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడితోటి మాయం చేయాలని చూస్తున్నారు. అది కూడా కుటుంబ సభ్యులతోటి, కుటుంబ సభ్యుల్ని చంపేసి. సో ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు అని అంటే భక్తులు కాకపోవడం వల్ల, మనలో భక్తి అనేది లేకపోవడం వల్ల. అందుకని ఇప్పుడు మనం ఈరోజు సంకల్పం తీసుకున్నాం, అందరూ కూడా నైతిక జీవితాన్ని గడపాలి అనేటువంటిది భక్తిలో ప్రథమమైనటువంటి నియమం. అంటే విలువలు లేకుండా భక్తి లేదు. స్వార్థపూరితంగా మన సుఖం కోసం ఇంకొకళ్ళ సుఖాన్ని తాకట్టు పెట్టాలి అనుకోవడం భక్తి కాదు. అందుకనే భక్తుడు అందరికీ మంచి జరగాలనే చూస్తాడు. భక్తుడు అందరి ఎడ ఒకే స్వభావంతో కలిగి ఉంటాడు. అది తమ్ముడైనా, అన్నైనా, తండ్రి అయినా, పరాయివాడైనా, సొంతవాడైనా, ఎవరైనా సరే ఎవరికీ కూడా నష్టం కలిగే విధంగా ఆయన యొక్క కర్మలు ఉండవు. సో ఎప్పుడైతే కృష్ణ భక్తి లోపించిందో, ఈ లోపించటం వలన మనకి ఈ సమాజంలో మొదలవుతున్నటువంటి ఇలాంటి అరాచకాలన్నీ కూడా, ఓకే, కుటుంబ సభ్యులే చంపేసుకోవడం, కుటుంబ సభ్యుల యొక్క సంతోషాలను కూడా తాకట్టు పెట్టి నేను సంతోషంగా ఉండాలి అని అనుకోవడం, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి మనకి భగవద్భక్తి అనేటువంటిది లేకపోవడం. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ 15వ శ్లోకం. క్వచిదా క్వచిదా సాధ్య గృహం దావవత్ విధురమసు కోదర్కం శోకాగ్నినా దహ్యమానో దృశం నిర్వేదముపగచ్చతి. హరే కృష్ణ ప్రభుజీ. ఈ జగత్తు నందు కుటుంబ జీవనం దావానలము వంటిది. దాని యందు కించిత్తైనను సుఖము లేదు. దాని వలనముగా దుఃఖమునకే ముసుగును. నిరంతర సుఖమునకు గాని దాని యందు అనుకూలమైనది ఏదీనూ లేదు. గృహమునందు చిక్కుబడి బద్ధజీవుడు శోకాగ్ని సంతప్తుడు అగును. కొన్ని మార్లు అతడు మందభాగ్యుడగు అనుచు తనను నిందించుకును. గడచిన జన్మలో పుణ్యము చేయనందున దుఃఖించిన చుంటినని పలుకుచుండును. గురువ్యష్టకమునందు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు గానం చేసిరి. సంసార దావానల వీడలోక ప్రాణాయ కారుణ్య ఘనాఘన ఘనర్వం. ఈ భౌతిక జగత్తు నందలి జీవనము అచ్చము దావానలము వంటిదే. ఎవ్వడును అడవికి పోయి నిప్పు పెట్టుట ఆయనను దావాగ్ని దానంత నిప్పు పెట్టడు ఆయన దావాగ్ని దానంతట అదే రగులు కొనుచుండును. అదే రీతిగా ఈ జగత్తులో ప్రతి ఒక్కడు సుఖవంతుడు కావాలన్నయే కోరుకును. కానీ భౌతిక జీవన కష్ట పరిస్థితులు మాత్రము నిరంతరము పెరిగిపోవచుండును. భవాగ్నిలో చిక్కిన మనిషి కొన్ని మార్లు తనను తాను నిందించుకుని చుండును. కానీ దేహాత్మ బుద్ధి వలన అతడు దాని నుండి బయటపడజాలక మరింతగా దుఃఖార్తుడు అగుచుండును. ఓకే, ఈ జగత్తులో ఉండి, యాక్చువల్గా ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం, భౌతిక జగత్తుని కృష్ణ భగవానుడు ఏమని నిర్వచించారు అని అంటే ఈ భౌతిక జగత్తు దుఃఖాలయము అని నిర్వచించారు కృష్ణుడు భగవద్గీతలో. ఓకే, మరి దుఃఖాలయం అని నిర్వచించినప్పుడు భగవంతుని సృష్టించి భగవంతుడే ఈ భౌతిక జగత్తుకి దుఃఖాలయం అని పేరు పెట్టేశారు అని అంటే మనకు దుఃఖాలు తప్ప వేరే ఏమి ఉండవు. కాబట్టి మనం సుఖాలని అనుభవించి దుఃఖాలు లేనటువంటి సమయం ఏదైతే ఉంటుందో దాన్ని సుఖం అనుకుంటున్నాం, కానీ అది నిజమైనటువంటి సుఖం కాదు. ఓకే, ఒక మనకి గురు మహారాజు ఒక సామెత చెప్తూ ఉంటారు, జయప్రతాక స్వామి మహారాజు, బెంగాలీలో దాన్ని అబుడుబు అంటారు. ఓకే, సో ఒకప్పుడు రాజులు ఎవరినైనా శిక్షించాలి అని అంటే వాళ్ళని ఏం చేస్తారంటే ఒక చిన్న గుంటలాగా నీళ్ళుంచి ఆ నీళ్ళల్లో ముంచేస్తారు. ఓకే, సో నీళ్ళలో ముంచినప్పుడు ఊపిరి ఆడదు కదా, సో ఊపిరి ఆడినప్పుడు వాడు చాలా కష్టపడుతున్నట్టు ఫీల్ అయిపోతాడు. ఎప్పుడైతే నీళ్ళలో నుంచి తలకాయ బయటికి తీసేస్తారో, అంటే ఇంక మనిషి ఇంక నీళ్ళలో నుంచి తలకాయ బయటికి తీసేయకపోతే చనిపోతాడు అనుకున్నప్పుడు అప్పుడు ఒక క్షణం కోసం బయటికి తీస్తారు. బయటకు తీసినప్పుడు ఒక్కసారి రిలీఫ్ ఫీల్ అయిపోతాడు, ఒక్కసారి అమ్మయ్యా అనుకుంటాడు.
వాడు అమ్మాయి అనుకుని ఊపిరి పీల్చుకునే లోపల మళ్ళీ నీళ్ళలో ముంచేస్తారు. ఓకే, అది శిక్ష వాడికి. సో రాజులు అలా శిక్షించేవాళ్ళు తప్పు చేసినటువంటి వ్యక్తులు. అంటే ఇప్పుడు ఆ కొద్దిసేపు అమ్మాయి అనుకున్నప్పుడు సుఖపడ్డట వాడు, అది సుఖం కాదు. ఆ సమయంలో వాడికి కష్టం లేదు. ఓకే, అంటే కష్టం లేనటువంటి సమయాన్ని మనం సుఖం అని భావిస్తూ మనం సుఖపడుతున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఈ భౌతిక జగత్తులో సుఖం అనేటువంటిది లేదు. మనకి గూర్వాష్టకంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు రచించినటువంటి గూర్వాష్టకంలో ఆయన ఏం చెప్పారండి, సంసార ధావాన లలీడలోక ప్రాణాయకారుణ్య గణాఘనత్వం. అంటే ఈ సంసారము అనేటువంటిది ధావానలం లాంటిది, అంటే మండుతున్నటువంటి అరణ్యం లాంటిది. ఇప్పుడు ఎవరు దానికి మంట పెట్టని అవసరం లేదు, మంట దానంతరకు అదే రగులుకుంటుంది. అలానే ఇక్కడ ఈ సంసారం అనేటువంటి దాంట్లో కూడా దుఃఖాలు అనేటువంటివి ఎవరు కూడా కొని తీసుకురాని అవసరం లేదు, అవన్నీ అవే వస్తూ ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటాము, దుఃఖాలు వస్తున్నాయి, అయ్యో ఇలా దుఃఖాలు వచ్చేస్తున్నాయి, నేనేం చెయ్యాలి, నాకు ఇంతకు ముందు జన్మలో నేను చేసుకున్నటువంటి పాపం వల్ల నాకు ఇప్పుడు దుఃఖాలు వస్తున్నాయి అని మనము మాట్లాడతాం. నువ్వు ఎంత పుణ్యం చేసినా కానీ దుఃఖం అనేటువంటిది ఏదో ఒక రకంగా మనకి వస్తూనే ఉంటుంది. మనం ఎన్ని రకాల కష్టాలు వస్తాయి అని మనకు తెలుసండి, ఎన్ని రకాల కష్టాలు ఉంటాయి మనకి ఈ భౌతిక లోకంలో? మన మీద దుఃఖాల మీద మనకి కంట్రోల్ లేవు. ఆధ్యాత్మిక దుఃఖాల మీద మనకి కంట్రోల్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఆది భౌతిక దుఃఖాల మీద మనకి కంట్రోల్ లేదు. ఓకే, ఎవరు నన్ను ఇప్పుడు మురళి ప్రభు అని పిలిచి నన్ను తిట్టేసి వెళ్ళిపోతారో నాకు తెలియదు. ఓకే, సో దానికి నేను కంట్రోల్ నా కంట్రోల్ ఏముండదు. లేకుంటే ఎవరైనా వచ్చి ఏదైనా అనేసి వెళ్ళిపోవచ్చు. అంటే మన ద్వారా కాకుండా ఇతరుల ద్వారా వచ్చేటువంటి దుఃఖాలు ఏదైతే ఉంటాయో ఇవి ఆది భౌతిక దుఃఖాలు, దీని మీద మనకి కంట్రోల్ లేదు. ఇక ఆది దైవిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలు అంటే తుఫాను, ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా మనకు వచ్చేటువంటి దుఃఖాల మీద మనకి ఏమైనా ఉందా కంట్రోల్? ఉండదు ప్రభుజీ. సో దుఃఖాలు వస్తే, ఒకవేళ ఇప్పుడు మనం ఏదో దారిలో వెళ్తున్నాం, వర్షం పడిపోయింది, పిడుగులు పడ్డాయి అనుకోండి, మనం అక్కడే ఇరుక్కుపోయాం అనుకోండి, దానికి మనం ఏం చేస్తాం? పూర్వజన్మలో ఎంత పుణ్యం చేసినా కానీ మనం చేయగలిగింది ఏమి లేదు. ఓకే, అది ప్రకృతి వైపరీత్యం. దానికి పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి పుణ్యానికి పాపానికి సంబంధం లేదు. ప్రకృతి వైపరీత్యం ద్వారా వచ్చేటువంటి దుఃఖాలు కూడా ఈ భౌతిక సృష్టిలో ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటున్నాము, ఇవన్నీ కూడా నా కర్మ వల్ల వచ్చాయి అని అనుకుంటున్నాం. కానీ ఓకే, అంతవరకు బాగానే ఉంది, కర్మ వల్ల వచ్చాయి అనుకోవడం వరకు బాగానే ఉంది. మరి కర్మలు మార్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా మనం? పోయిన జన్మలో చేసిన కర్మ వల్ల ఇప్పుడు వచ్చి నా ముందు పిడుగు పడింది, ఓకే, కనీసంగా వచ్చే జన్మలో అయినా నా ముందు పిడుగు పడకుండా ఉండాలంటే ఈ జన్మలో నేనేం చేయాలని ఆలోచిస్తున్నామా? అది కూడా చేయట్లేదు. కాకపోతే అనుకోవడం వరకే చేస్తున్నాం. సో ఈ విధంగా సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, మనము మనకు వస్తున్నటువంటి దుఃఖాలకి మనము ఏడుస్తున్నాం. ఓకే, మనకు వచ్చినటువంటి దుఃఖాలకి మనం ప్రతిస్పందిస్తున్నాం. ఏ విధంగా? అలాంటి దుఃఖాలయమైనటువంటి దుఃఖంలో ఈ భౌతిక జగత్తు నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి బాధ లేదు. ఈ భౌతిక జగత్తు నుంచి బయటికి వెళ్ళిపోయి ఎప్పుడు ఇలాంటి దుఃఖాలని, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక దుఃఖాలు లేనటువంటి లోకంలోకి వెళ్ళిపోతే మనకి బాగుంటుంది, అలా ఉండడానికి మనం ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు అయితే మనకు లేవు. కానీ మనం మాత్రం ఇంకా ఎలా సుఖంగా ఉండాలి, ఇంకా ఎలా సుఖంగా ఉండాలి, ఇంతకు ముందు కర్మల వల్ల ఇప్పుడు వచ్చినా కానీ భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండడానికి మనం ఇంకా ఎన్ని పుణ్యాలు చెయ్యాలి, ఇలాంటివి ఆలోచిస్తున్నాం. కానీ ఇలాంటివి ఏమి భవిష్యత్తు అనేటువంటిదే మనకి ఈ భౌతిక లోకంలో వద్దు అనుకునేటువంటి ప్రయత్నాలు మాత్రం మనము చేయలేకపోతున్నాం. సో అందుకని మనకి కృష్ణ చైతన్య ఉద్యమం మనకి ఆ జ్ఞానాన్ని మనకిచ్చి మనల్ని ఈ భౌతిక లోకం దుఃఖాలయం అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే కృష్ణుడు అది చెప్పాడు, కృష్ణుడు చెప్పినటువంటి మాటని యథాతథంగా మనకి తెలియజేయగలిగినటువంటి శాస్త్రాన్ని మనం ఆశ్రయించాలి. వాళ్ళ ద్వారా, ప్రామాణికుల ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే మనకి నిజమేమిటి అనేటువంటిది అర్థమవుతుంది. అప్పుడు మనం మన జన్మని సార్థకత చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, క్వచిత్ కాల విషమిత రాజకులం, రాక్షసాపహృతా
ప్రియతమ ధనాసుహు ప్రమృతక ఇవ విగత జీవ లక్షణ ఆస్తే ప్రభుజీ దన్వత్ ప్రణామ హరే కృష్ణ డాల్ వైష్ణవ్ డివోటీస్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ అమ్మల క్వశ్చన్స్ ప్రభుజీ ప్రభుత్వ అధికారులు నరమాంస భక్షకులు వంటి వారు కొన్నిమార్లు వారు బద్ధ జీవునికి వ్యతిరేకులై అతడు కూడబెట్టిన ధనమంతయు హరించి వేయుదురు జీవితాంతము కూడబెట్టిన ధనమును కోల్పోయి జీవుడు అంతటా హతాశయుడగును నిజమునకు అతడు జీవోచ్ఛవముగా మారును పరపటి శ్రీల ప్రభుపాద జయ శ్రీల ప్రభుపాద రాజకుల రాక్షస అను పదము ఇచ్చుట మిగుల ప్రధానమైనది శ్రీమద్ భాగవతము 5000 సంవత్సరముల కిందట రచింపబడినను ఆ సమయముననే ప్రభుత్వాధికారులు రాక్షసులుగా నరమాంస భక్షకులుగా అభివర్ణింపబడిరి వారు ఏ వ్యక్తి పట్లనైనను వ్యతిరేకులైనచో అతి జాగ్రత్తగా చిరకాలం నుండి దాచిపెట్టిన ధనమును అతడు కోల్పోవలసి వచ్చును నిజమునకు ఎవ్వడను ఆదాయ పన్నును చెల్లింపు గోరడు చివరకు ప్రభుత్వాధికారులు సైతము దానిని అగ్గొట్ట యత్నింతురు కానీ ఆ పన్ను మాత్రము బలవంతముగా వసూలు చేయబడుచుండును దానిచే పన్నులు చెల్లించేవారు మిగుల విసన్నులగుదురు హరే కృష్ణ ఓకే సో అంటే ఎవరైతే భక్తులు కాకుండా ప్రభుత్వ పాలన చేస్తారో అధికారులుగా ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ సో భక్తుడు ఎప్పుడు కూడా ఎలా పరిపాలిస్తారు ఇంతకుముందు మనం చాలా మంది భక్తులు పరిపాలించినటువంటి పాలనలు చూసాము భరతుడు పాలన చూసాము అంతకుముందు ఇంకా ఇంకా ఎవరండి భరతుడి తండ్రి ఋషభదేవుడి పాలన చూసాము మహారాజు పాలన చూసాము వీళ్ళందరూ నాభిరాజు పాలన చేశాము ఇలాంటి వీళ్ళందరి పాలనలు ఎలా ఉన్నాయి అందరికీ మేలు చేసేలా ఉన్నాయి అందరినీ భగవద్ధామానికి తీసుకెళ్లేలా ఉన్నాయి అందరూ ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడేలా ఉన్నాయి ఏ పాలకుడైతే ప్రజలని ఉద్ధరింపబడేలా చేయడో అంటే ఆధ్యాత్మిక ప్రగతిని ఇవ్వడో అలాంటి పాలకుడు రాక్షసుడు కదండి సో రాక్షసుడు అంటే అసురుడు సో అంటే నాస్తికుడిని కూడా రాక్షసుడని అంటారు సో మనకి రాక్షసులు అంటే ఏదో 2 పళ్ళు కోరలు ఉన్నటువంటి వ్యక్తి లేకపోతే గంభీరంగా లేకపోతే కొమ్ములు ఉన్నటువంటి వ్యక్తులే రాక్షసులు అని మనం అనుకుంటాం ఎందుకంటే మనకి సినిమాల్లో అలానే చూపించారు కాబట్టి కానీ రాక్షసులు అంటే ఎవరు అని అంటే నాస్తికుడు భగవంతుణ్ణి వ్యతిరేకించేటువంటి వ్యక్తులు అసురులు ఓకే అయితే వీళ్ళు ఏం చేస్తారు ప్రజలని పీడించుకుంటారు ఏ విధంగా పన్నుల రూపంలో ఎప్పుడైతే మనము ప్రజలకి భక్తిని ఇవ్వకుండగా ప్రజలకి అవసరమైనటువంటి సంక్షేమం అంటే సంక్షేమం అంటే భౌతికమైనటువంటి సంక్షేమం మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా వాళ్ళని ఉద్ధరించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి సంక్షేమం ఇది చేయకుండగా మన దగ్గర పన్నులు తీసుకుంటే మనకేం లాభం వస్తుంది ప్రభుత్వాధికారులు పన్నులు వేస్తూ వాళ్ళే ఆ పన్నుల నుంచి ఎలా తప్పించుకోవాలా అని చూస్తూ ఉంటారు అందుకనే వాళ్ళు అనేక రకాలైనటువంటి ఫేక్ బిల్లులు పెట్టుకోవడం ఏదో ఒక రకంగా ట్యాక్స్ని తగ్గించుకోవాలి అని ప్రయత్నం చేయడం ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా చేస్తూ ఉన్నారు అంటే ఎవరికి పన్నులు కట్టడం ఇష్టం లేదనే అర్థం ఓకే పన్నులు కష్టం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం పన్నులు వేస్తుంది అని అంటే బలవంతంగా పన్నుల్ని మన దగ్గర నుంచి తీసుకుంటుంది అని అర్థం సో ఇలా బలవంతంగా పన్నులు తీసుకొని భక్తులుగా మార్చకుండా ప్రజలను గనక పతనం అయ్యేలా చేస్తున్నారు అని అంటే అలాంటి ప్రభుత్వాధికారుల్ని రాక్షసులు అంటారు 5000 సంవత్సరాల క్రితమే అప్పుడు పరీక్షన్ మహారాజు జస్ట్ అంతర్ధానం అవడం జరిగింది పరీక్షన్ మహారాజు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ భాగవతం రావడం అనేటువంటిది జరిగింది కదండి భాగవతం అనేటువంటిది కలియుగ ఆరంభానికంటే ముందు జస్ట్ అప్పుడే కదా పరీక్షన్ మహారాజు ఉన్నప్పుడే కదా భాగవతం చెప్పారు అంటే అప్పుడు అందరూ రాజులు బాగానే ఉన్నారు పరీక్షన్ మహారాజు వరకు కూడా రాజు గొప్పగానే ఉన్నాడు మరి అయినా కానీ మరి ప్రభుత్వ పరిపాలన చేసేటువంటి వ్యక్తులని ఇలా చాలా కఠోరమైనటువంటి పదాలు ఉపయోగించి మరి ఎందుకు రాశారు అని అంటే భాగవతము అనేటువంటిది ఆ యుగంలో వాళ్ళ కోసం కాదు అప్పట్లో వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం తెలిసినటువంటి వాళ్ళు అందరూ కూడా భక్తులే అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి మార్గంలోనే ఉన్నటువంటి వాళ్ళు కలియుగంలో మాత్రమే ఉండరు అనేటువంటి విషయం వాళ్ళకి అప్పుడే తెలుసు కాబట్టి
కలియుగానికి ఇవ్వడం కోసం, అంటే కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత మరి ధర్మం అనేటువంటిది నశించిపోతుంది కాబట్టి కృష్ణుడు గ్రంథావతారంలో అంటే భాగవత రూపంలో మనకి ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడు మరి లేనప్పుడు నారదుడు అడుగుతారు, కృష్ణుడు మరి నువ్వు అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ జనులను కాపాడేది ఎవరు అని అంటే భాగవతం వస్తుంది. అప్పుడు భాగవతం ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది వ్యాసదేవుడి ద్వారా. సో ఈ భాగవతం కలియుగం వాళ్ళ కోసమే రాయబడి ఉంది, కలియుగ జనుల కోసమే రాయబడి ఉంది ప్రత్యేకించి. ఎందుకంటే ఇక్కడ చూడండి, కలియుగంలో ఉన్నటువంటి రాజుల గురించే ఇక్కడ మాట్లాడుతున్నారు. ద్వాపర యుగంలోనో లేకపోతే సత్యయుగంలోనో ఉన్నటువంటి కృతయుగంలోనో ఉన్నటువంటి రాజుల గురించి ఇక్కడ రాయలేదు. ఇక్కడ కలియుగంలో ఉన్నటువంటి రాజుల గురించి రాస్తున్నారు. ఎందుకంటే అసుర స్వభావాన్ని కలిగినటువంటి రాజులు కలియుగంలో మాత్రమే ఉన్నారు అని. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. కథా చిన్మనోరథోపదపగత కృపితా మహాధ్య సత్సదితి స్వప్న నివృతి లక్షణమనుభవతి బద్ధజీవుడు కొన్ని మార్లు తన తండ్రి లేదా తాతయ్యే తిరిగి పుత్రుని రూపమున లేదా పౌత్రుని రూపమున అరుదించినాడని ఊహించుచుండును. ఆ ప్రకారం అతడు స్వప్న సుఖము వంటి దాన్ని అనుభవించుచు అట్టి మానసిక కల్పనల యందు ఆనందం అనుభవించుచుండెను. భాష్యము: భగవంతు నిజమైన అస్తిత్వం ఎరగక బద్ధజీవుడు అనేకమైన విషయములు ఊహించుచుండెను. కామ్యకర్మ ప్రభావితుడై అతడు బంధువులకు పితృపుత్ర పితామహాదులకు దగ్గర ఎగుచుండును. నదీ ప్రవాహములో కొట్టుకొని పోయడి కొయ్య ముక్కలు ఒకచోటే చేరుటలో దాన్ని పోల్చవచ్చు, కానీ మరుక్షణం అవి చెల్లా చెదిరి విడిపోను. బద్ధజీవనము ఎందు జీవుడు తాత్కాలికముగా ఇతర జీవులను కూడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల రూపమున వారందరూ కలిసి ఉందరు. అనురాగం ఎంత ప్రబలమైనది అనగా మరణించినట్టు తండ్రి లేదా తాత వేరే రూపమున తిరిగి ఆ కుటుంబమునే జన్మించడని తలచు మనుజుడు ఆనందము వందుచుండరు. కొన్ని మార్లు ఆ విధముగా జన్మించడం కూడా జరుగుతుండరు, కానీ బద్ధజీవుడు మాత్రం అటువంటి కల్పిత భావములతో ఆనందము పడయగోరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకా బద్ధజీవుల గురించి ఎలాంటి భావంలో ఉంటారు అనేటువంటి విషయం గురించి చాలా ఘాటుగా సుఖదేవ గోస్వామి ఇక్కడ చెప్తున్నారు. చనిపోయినటువంటి తండ్రి తిరిగి నా కొడుకు రూపంలో వచ్చేశారు అని తండ్రి పేరు పెట్టుకొని కూడా మనము మన కొడుకులకి లేకపోతే తాత పేరు పెట్టుకునే కొడుకు మన తాత పేరు కూడా పెడతాం కదండి, ఎందుకంటే తాతయ్య వచ్చేసాడు అంటే నా తాత చనిపోయారు నా కొడుకు పుట్టాడు అంటే తాత చనిపోయి నా కొడుకు రూపంలో వచ్చారు అంటే ఏ రకమైనటువంటి అటాచ్మెంట్లు పెట్టుకుంటున్నామంటే మనము ఇదంతా కూడా మన యొక్క కల్పన. ఇది అన్నిసార్లు జరగదు. ఓకే, ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనకి వాళ్ళ మీద అటాచ్మెంట్ ఉండాలి, పోయిన వాళ్ళకి మీద, పోయిన వాళ్ళకి కూడా మన మీద అటాచ్మెంట్ ఉండాలి. ఓకే, ఈ రెండు ఉన్నప్పుడు అది కూడా అరుదైనటువంటి సందర్భంలో చనిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ మన కుటుంబంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ భౌతికమైనటువంటి బంధాలు అనేటువంటివి ఎప్పటికీ విడిపోవట్లా. సో మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ నా ఇంట్లోనే పుట్టాలి, పోయిన వాళ్ళందరూ నా ఇంట్లోనే పుట్టాలి అని మనం కోరుకుంటున్నాం. సో అలా అన్ని సందర్భాల్లో ఏం జరగదు, జరగకపోయినా కానీ జరగాలి అనేటువంటి భ్రమలో మనం ఉంటున్నాము. ఈ విధంగా మనము మానసిక కల్పనలతోటి మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాము. ఓకే, నా తాత పుట్టాడు, నా తండ్రి పుట్టాడు, లేకపోతే నా నాయనమ్మ పుట్టింది అని చెప్పేసి వాళ్ళ పేర్లు పెట్టుకొని కొడుకుని కొడుకులాగా కాకుండా తండ్రిలాగా చూసుకోవడం, కొడుకుని తాతలాగా చూసుకోవడం, అలాంటి ఫ్యామిలీస్ కూడా చాలామంది ఉన్నారు. ఓకే, సో ఒక కొడుకుని కొడుకులానే చూసుకోవాలి, పుట్టింది తాతే అయినా పుట్టింది తండ్రి అయినా. ఓకే, అప్పుడే ఆ కొడుకుకి సరైనటువంటి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం మనం, లేదంటే వాడు కూడా మళ్ళానే తయారవుతాడు. ఓకే, సో అలా కాకుండా కామ్యకర్మల వల్ల మనకి ఎక్కువగా లేదంటే భౌతికమైనటువంటి బంధాల పట్ల మనకి ఎక్కువగా అటాచ్మెంట్ ఉండడం వలన ఇలాంటి భ్రమలోకి మనం వెళ్ళిపోతాము అని చెప్తున్నారు, కల్పిత భావంలోకి వెళ్ళిపోతాం. క్వచిద్ గృహాశ్రమ కర్మ చోధనాతి అతిభరగిరి మారు వ్యసనకర్షితం మనః
కంటక శర్కరా క్షేత్రం హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. గృహస్థాశ్రమం నందు మనుజుడు ఎక్కువ యజ్ఞములను కామ్యకర్మలను నిర్వహింపవ మ్యూట్ అయ్యారు ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. గృహస్థాశ్రమం నందు మనుజుడు ఎక్కువ యజ్ఞములను కామ్యకర్మలను నిర్వహింపవలనని ఆదేశింపబడినది. వైవాహిక యజ్ఞము అనగా కుమారులకు కుమార్తెలకు పెళ్లిళ్ళు చేయుట ఉపనయన సంస్కారమును వాని అవి వాని యందు అతి ముఖ్యమైనవి. గృహస్థ విధులైన ఆ కార్యములన్నీను అత్యంత విస్తృతమైనవి, కష్టకారకమైనవి. మనిషి లౌకిక కర్మ రాయితుడైనప్పుడు వాని నిర్వహణము ఒక పెద్ద పర్వతమును దాటయే ఉంది. అట్టి కామ్యకర్మమును చేయగోరువాడు పర్వతారోహమున రాళ్లను ముళ్లను ఎదుర్కొనటం వంటి కష్టముల పాలవు. ఆ విధముగా బద్ధజీవుడు అనంత దుఃఖం అనుభవించడు. సో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనం అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాము. సో యాక్చువల్గా మనకి ఇది కూడా ఒక యజ్ఞం లాంటిది. మనం చేస్తున్నటువంటి వైదిక కర్మలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా యజ్ఞాలే. కాకపోతే యజ్ఞం అనేటువంటిది ఒక గొప్ప ఉద్దేశం కోసం చేయాలి. అంటే భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం చేసేటువంటిది నిజమైనటువంటి యజ్ఞం అవుతుంది. కానీ ఇక్కడ మనం చేసేటువంటి యజ్ఞాలన్నీ కూడా కామ్యకర్మలతో చేస్తున్నటువంటివి. ఓకే, ఇవన్నీ కూడా మన లాభం కోసం, మన సంతోషం కోసం, లేదా భవిష్యత్తులో మనకి మంచి జరగడం కోసం. నా కొడుక్కి నా కూతురికి మ్యారేజ్ చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు నన్ను సుఖంగా చూసుకుంటారు, వాళ్ళు నన్ను ఆనందంగా ఉండేలా చేస్తారు అనేటువంటి కావాలను చేసేటువంటి వివాహం అయితే, పెళ్లిళ్ళు చేయటం అయితే, ఉపనయన సంస్కారం అయితే, ఇవన్నీ కూడా వేదాలలో చెప్పబడినటువంటివి. వేదాల ప్రకారం మనం చెయ్యాలి, కానీ వాటి యొక్క భావనలు మారాలి. కానీ సో ఇలాంటివన్నీ కూడా లౌకిక కర్మలలాగా చేయటము అనేటువంటిది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా పెద్ద పర్వతాన్ని దాటడంతో సమానంగా చూపిస్తుంది. అంటే మనం పెద్ద పెద్ద పర్వతాలను మనం ఎక్కలేము, దిగలేము. ఎక్కేటప్పుడు అనేక బాధలు వస్తుంటాయి. అనేక రాళ్ల మధ్యలో నుంచి మనం ఎక్కటము అనేటువంటిది సాధ్యం కాదు. సో కొంత దూరం ఎక్కి దిగేస్తాం, లేదంటే ఇంకా అక్కడి నుంచి మనం ముందుకు ఎక్కలేము. సో దాన్ని ఒక అచీవ్మెంట్ లాగా చెప్పుకుంటాం కొంతమంది ఎవరైనా ఎక్కగలిగితే. ఓకే, సో అది అందరి వల్ల సాధ్యం కాదు. అలానే ఈ భౌతిక జీవితం నుంచి దాటటము అనేటువంటిది కూడా పర్వతాన్ని ఎక్కినంతతో సమానం అన్నమాట. ఎప్పుడు మనం ఇలాంటి లౌకికమైనటువంటి కర్మల్నే చేస్తూ ఈ భౌతిక జీవితాన్ని దాటాలి అనేటువంటి, అంటే ఇప్పుడు వేదాల్లో చెప్పారు కదా, లేకపోతే శాస్త్రాల్లో చెప్పారు కదా, ఇవన్నీ కూడా యజ్ఞమే కదా, వీటన్నిటినీ చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది కదా, లాభం జరుగుతుంది కదా, పుణ్యం వస్తుంది కదా అని చెప్పేసేటువంటి భావనలో మనం ఇవన్నీ కనుక చేస్తే ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి భావన. ఈ లౌకికమైనటువంటి భావనలతో చేసేటువంటి ఇలాంటి వేదాల్లో చెప్పబడినటువంటి కర్మలు కూడా మనల్ని భౌతిక లోకాన్ని దాటవేయవు. ఓకే, సో ఇవన్నీ కూడా మనల్ని భౌతిక లోకంలోనే బంధిస్తాయి. ఏ విధంగా అయితే మనం ఒక పర్వతాన్ని ఎక్కలేమో ఆ విధంగా మనం ఈ భౌతిక లోకాన్ని దాటలేము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, భాష్యము సంఘమునందు గౌరవం నిలుపుకొనుటకు అనేకములు కార్యకలాపములు కలవు. వివిధ దేశములందు ఆ ఉత్సవములు కార్యములు భిన్న భిన్నముగా ఉన్నది. మన దేశమున పిల్లలకు వివాహము చేయుట తండ్రి యొక్క బాధ్యత. అది కామించినంతటా అతనికి ఇంటి బాధ్యత తీరినట్లు. వివాహ కార్యం అతి కష్టతరమైనది. ముఖ్యంగా ఈ రోజుల్లో అది మరింత కఠినముగా మారినది. ప్రస్తుతము యజ్ఞాచరణములకు కానీ పిల్లల పెళ్లిళ్ళకు కానీ ఎవడనూ తగినంత సమర్థుడు కాదనుకున్నాడు. తత్కారణమున ఈ సాంఘిక బాధ్యతను నిర్వహించవలసి వచ్చినప్పుడు గృహస్థులు మిగుల వ్యాకుల పడుతున్నారు. అది వారికి ముళ్ళు రాళ్ళు గుచ్చుకున్నట్లే అవుతున్నది. కానీ భౌతిక ఆసక్తి ఎంత ప్రబలమైనదనగా ఎంతటి కష్టం కలిగినప్పటికీ మనుజుడు దానిని విడవదాలుకున్నాడు. కనుకనే భక్త ప్రహ్లాదుడు ఉపదేశించను భాగవతము 7.5.5 నామమాత్రమగు సుఖమును సంసారము అందకూపముతో పోల్చబడినది.
గడ్డితో కప్పబడిన అంధకూపమున పడినవాడు రక్షణార్థము అరిచినప్పటికీ ప్రాణములు కోల్పోవలసి వచ్చును. కనుకనే మనుజుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించరాదని ఆత్మజ్ఞానులు ఉపదేశించరు. తపోనిష్టలతో బ్రహ్మ చర్యాశ్రమమున శిక్షణను బడిసి జీవితాంతము నైష్టిక బ్రహ్మచారిగా నిలుచుట ఉత్తమము. దానిచే గృహస్థాశ్రమము నందది లౌకిక జీవన కంటకముల బాధను తప్పించుకోవచ్చు. గృహస్థాశ్రమం నందు మనుజుడు బంధుమిత్రుల ఆహ్వానమును మన్నింపవలసి వచ్చు. అనేకములు కర్మకాండములు చేయవలసి వచ్చు. తత్కార్య నిర్వహణమునకు తగినంత ధనము లేకపోయినప్పటికీ అతడు వాణ్ణి చేయుచు కర్మ వలలో చిక్కుబడును. కుటుంబ పోషణకు అతడు కష్టించి ధనార్జనం చేయవలసి వచ్చు. ఆ విధంగా బద్ధజీవుడు లౌకిక జీవనమున చిక్కుబడి ఉళ్ళుగుచ్చుకున్న భావన్నే దుఃఖాతుడగును. సో ఇప్పుడు పెళ్లిళ్ళు చేయడం చాలా కష్టంగా ఉంది కదండి. ఎన్నో ఒక 20 30 సంబంధాలు చూస్తే ఒక సంబంధం కుదిరిద్ది కదా, మామూలుగా కుదరదు. ఎందుకంటే మనకున్న కోరికలు మన కోరికలకు తగ్గట్టు దొరకపోవడం, లేదంటే మనం ఎత్తుకుతున్నప్పుడు వాళ్ళ కోరికలు తగ్గట్టు మనం లేకపోవడం. సో ఏదో ఒక రకంగా ఏ సంబంధం కుదిరేంత పరిస్థితులు అయితే లేదు. పెళ్ళి అయిద్దో కాదో అన్నట్లు ఉంటుంది ఇప్పుడు. ప్రత్యేకించి మగవాళ్ళకైతే అలానే ఉంది ఇప్పుడు. ఆడవాళ్ళకేమో కానీ, ఆడవాళ్ళకి ఈజీగానే వివాహాలు అయితే ఏమో కానీ, మగవాళ్ళకి వివాహం అవడం అంటే మాత్రం చాలా కష్టం. సో అలాంటి పరిస్థితుల్లో కానీ ఇవన్నీ కూడా అసలు ఒక్కొక్క సందర్భంలో కొంతమంది మగవాళ్ళు అయితే అసలు నాకు ఎందుకు వచ్చింది ఈ పెళ్ళి, అసలు నేను ఎందుకు చేసుకోవాలి ఈ పెళ్ళి, ఈ పెళ్ళిళ్ళు లేకపోతే బాగు, ఈ పెళ్ళి ఎంతమందితో నేను రిజెక్ట్ అవ్వాలి, ఎంతమంది నన్ను కాదనాలి, ఎంతమందితో నేను చీ అనిపించుకోవాలి అనేటువంటి బాధల్లో కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ బాధలన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు ఎట్లా చూపిస్తున్నారు అని అంటే, ఇన్ని బాధలు వచ్చినా కానీ మళ్ళీ ఏదో సందర్భం వస్తే మళ్ళీ ఎవరైనా ఇంకో అమ్మాయిని ఇస్తాము అని చెప్పేసి ఏదైనా ఆఫర్ చేస్తే మాత్రం మళ్ళీ వెళ్ళి చూసి వస్తాడు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఆశ ఉంది అనమాట. ఒక 20 సంబంధాలు చూసి ఫెయిల్ అయినా కానీ 21 సంబంధానికి అయితే వెళ్తాడు, ఎందుకంటే ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకోవాలని. సో అలానే ఈ ఎవరైనా రిజెక్ట్ చేసినప్పుడు మాత్రం అప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్టు లేకపోతే రాయి కొట్టుకున్నట్టు ఉంటుంది, కానీ తర్వాత మాత్రం మళ్ళీ మామూలే. సో ఈ విధంగా ఈ యొక్క సంఘంలో మనం మన యొక్క బాధ్యతగా మనము భావించడం అనేటువంటిది జరుగుతుంది. మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అని అనుకోవడం, ఎంత కష్టమైనా సరే ఆ పళ్ళు మాత్రం మనం చేయడం అనేటువంటిది వదిలిపెట్టడం లేదు. సో ఇలాంటి ఒక భావనలో మనం చేస్తున్నటువంటివన్నీ కూడా లౌకికమైనటువంటి కర్మలుగానే మిగిలిపోతున్నాయి. సో ఈ లౌకికమైనటువంటి కర్మలతోటి మనము ఎప్పటికీ కూడా ఈ భౌతిక లోకాన్ని దాటలేము. క్వచిచ్ఛా దుస్సహేన ఆయాభ్యంతర వహ్నినా గృహీతసారః కుటుంబాయ క్రుధ్యతి. ఎస్ ప్రభుజీ, కొన్ని మార్లు అతడు ఆకలి దప్పులచే మిగుల పీడితుడై సహనమును కోల్పోయి స్వంత తనయులు తనయలు భార్య పైననే వృద్ధుడగుచుండెను. ఆ ప్రకారము వారి పట్ల కనికరము లేనివాడై అతడు మరింతగా దుఃఖితుడగును. భాష్యముపై శ్రీల ప్రభుపాద, శ్రీల విద్యాపతి ఇట్లు గానం చేసి ఉండేరి. తాతల సైకతే వారి బిందు నసమ సుతమిత రమణీ సమాజే. కుటుంబ సౌఖ్యం అనున్నది ఎడారిలో నీటిబొట్టు వంటిది. కుటుంబ జీవనమున్న ఎవడనూ సుఖవంతుడు కాజాలడు. వైదిక నాగరికతను అనుసరించి ఎవరినూ కుటుంబ బాధ్యతలను విడిచిపెట్టరాదు. కానీ నేడు ప్రతి ఒక్కరూ విడాకుల ద్వారా కుటుంబమును విడిచివేయుచున్నారు. కుటుంబమునందలి దుఃఖ పరిస్థితులే దీనికి కారణము. దుఃఖార్తుడై మనుజుడు కొన్ని మార్లు ప్రియమైన పుత్రులు పుత్రికలు భార్య పట్ల కఠిన హృదయుడ కూచుండును. లౌకిక జీవన దావాగ్నిలో ఇది ఒక భాగమే. హరే కృష్ణ ప్రభుజీ. సో మనకి ఇంతకు ముందు కూడా భగవద్గీతలో కూడా ఒకటి వస్తుంది, చాలా లాజికల్ గా కృష్ణుడు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు అని అంటే,
కోరికల గురించి మాట్లాడినప్పుడు కోరికలు మనకి శత్రువులు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు మనకి కృష్ణుడు ఏం చెప్పారంటే కోరికలు కనుక మనకు తీరకపోతే కోపం వస్తుంది. ఓకే, కోరికలు తీరితే లోభం వస్తుంది కదండి. సో ఈ రెండు చెప్పారు, అంటే కోరికలు తీరినా పరిణామం నెగిటివ్గానే ఉంటుంది, కోరికలు తీరినా పరిణామం నెగిటివ్గానే ఉంటుంది. ఓకే, కోరికలు తీరకపోతే కోపం వస్తుంది, కోరికలు తీరితే లోభం వస్తుంది, ఇంకా కావాలి అనేటువంటి ఆశ, ఓకే, ఒకటి తీరితే ఇంకొకటి, ఒకటి తీరితే ఒకటి ఇంకొకటి. సో ఇది మనకి కృష్ణుడు ఫ్లో చార్ట్ లాగా చెప్పారు. ఓకే, అయితే ఇక్కడ అదే విషయం చెప్తున్నారు, మనకి ఎప్పుడైతే కోరికలు తీరలేదో మనకున్నటువంటి బాధల వలన, మనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ వలన మనం కుటుంబ సభ్యుల మీద కోపాన్ని ప్రదర్శిస్తాం. ఓకే, బయట వాళ్ళ మీద చూపిస్తే ఊరుకోరు కదా. సో మనం ఏం తిట్టినా ఏం కొట్టినా పడి ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళ మీద మన కోపాన్ని చూపించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ మీద మనం కనికరం లేనటువంటి వాళ్ళగా కూడా మనము ప్రదర్శిస్తాము అని చెప్తున్నాం. కొన్ని కొన్నిసార్లు రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి కదండి, విడాకుల వరకు కూడా వెళ్ళిపోతారు. స ఏవ పునర్నిద్ర జగర గృహీతో అంధే తమసి మగ్నః శూన్యారణ్య ఇవ శేతే నాణ్యత్కించన వేద తమ ఇవాప విద్ధః రాజ్యలక్ష్మి మాతాజీ నాకు హ్యాండ్ రేస్ చేశారు. రాజ్యలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇట్లు పలక సాగను, రాజా నిద్రయనున్నది కొండ చిల్వ వంటిది, భవారణ్యమున భ్రమించు వారు సదా నిద్రయనడి అజాగరముచే మృంగివేయబడుదురు, దాని బారిన పడిన వారు అజ్ఞానాంధకారమునే నిలిచియుందురు, అరణ్యమున విడువబడిన శవముల వలె ఉండి బద్ధజీవులు జీవితమున ఏమి జరుగుచున్నదో ఎరుగజాలకుందురు. లౌకిక జీవనము అనగా ఆహారము నిద్ర భయము మైదనం అనేది నాలుగింటిలో పూర్తిగా సంలగ్నమగుటయే, దీనిలో నిద్ర అతి గంభీరమైనదిగా పరిగణించబడినది. నిదురలో మనుజుడు జీవిత లక్ష్యములను చేయవలసిన కార్యమును పూర్తిగా మరిచిపోవను, ఆధ్యాత్మికానుభూతి యత్నమున మనుజుడు సాధ్యమైనంత వరకు నిద్రను విడిచిపెట్టవలెను. బృందావనమునందలి షడ్గోస్వాములు నిద్రను దాదాపుగా మరిచిరి, దేహమును నిద్ర అవసరము కనుక కేవలము 2 గంటలు మాత్రమే వారు నిద్రించడి వారు, కొన్నిమార్లు అది కూడా వారు మరచి భక్తిలో మునిగిపోయిరి, అందులకే వారిని కూర్చి నిద్రాహార విహారకాది విజితౌ అని చెప్పబడినది. కనుక బృందావనమునందలి షడ్గోస్వాముల అనుసరించుచు మనము ఆహారము నిద్ర భయము మైదునం అనేది అవసరములను తగ్గించు. ఓకే, సో ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని లక్ష్య పెట్టరో, అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి పనులు మానేస్తామో వాళ్ళు నిద్రలో ఉన్నట్లు. ఎప్పుడైతే మనం నిద్రలో ఉంటామో మన జీవిత లక్ష్యానికి సంబంధించినటువంటి ఏ గుర్తులు ఉండవు కదండి. మనం నిద్రపోయేటప్పుడు పగలంతా పనిచేస్తాం, ఫస్ట్ నుంచి పనిచేసి వస్తాము, ఎందుకు పనిచేసి వచ్చామో గుర్తుంటుందా అండి మనం నిద్రపోయేటప్పుడు? ఒకసారి నిద్రపోతే కనీసంగా గట్టిగా కొట్టినా కానీ లేగరు కదండి, అన్నీ మర్చిపోతాం. మళ్ళీ మెలకు వచ్చేంత వరకు మనం ఎవరు ఏ లోకంలో ఉన్నాము ఎక్కడున్నాము అనేది తెలియదు. ఒక్కొక్కసారి అయితే నిద్రలేచిన తర్వాత నేను ఎక్కడున్నాను అని అడుగుతారు కదండి. సో మంచం మీద తూర్పు వైపు తలబెట్టి పడమర వైపు కాళ్ళు పెట్టి పడుకున్నటువంటి వ్యక్తి నిద్రలో నేను అసలు తూర్పు వైపు తలుందా పడమర వైపు తలుందా కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి ఏ దిక్కులు పడుకున్నాము కూడా ఏ దిక్కులో తలకాయ పెట్టాము కూడా మనకు గుర్తురాదు. సో నిద్ర అనేటువంటిది అంటే ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని మనం శ్రమలు చేస్తున్నామో ఆ లక్ష్యాన్నే మర్చిపోయేలా చేస్తుంది నిద్ర. అలానే మనిషి జీవితానికి లక్ష్యము ఆధ్యాత్మిక పురోగతి. అలాంటి ఆధ్యాత్మిక పురోగతిని పక్కన పెట్టేసి
మనము ఒకవేళ లౌకికంగానే ఉండిపోయాం అనుకోండి, మనిషి నిద్రపోతున్న వాడితోనే సమానం. ఎందుకంటే మన లక్ష్యాన్ని మనం పట్టించుకోవట్లేదు, మన లక్ష్యం మనకు గుర్తులేదు. మన లక్ష్యాన్ని మనకు గుర్తు లేనప్పుడు కళ్ళు తెరిచి ఉన్నా కానీ నిద్రపోయినట్టే. ఓకే, మనం కళ్ళు తెరిచి నేను నిద్రపోవట్లేదు అని అనుకుంటున్నాం అంతే, కానీ కళ్ళు తెరిచి కూడా మనం నిద్రపోతున్నట్లే. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి. జ్ఞానం ఏమిటి అని అంటే మనం భగవంతుణ్ణి చేరుకోగలగడం, అది జ్ఞానం. భగవంతునికి సంబంధించినటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుని చేరుకోవాలంటే మనం ఏం చేయాలి, మన యొక్క నిజస్వరూపానికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అనేటువంటి తెలుసుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం లేనప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నట్లే, దాన్ని నిద్రతో పోలుస్తున్నారు. ఓకే, ఇక్కడ గోస్వాముల గురించి చెప్పారు. ఎవరైతే లౌకికంగా ఉంటారో వాళ్ళు నిర్వచనం చెప్తున్నారు. ఎవరైతే ఆహారం కోసం, నిద్ర కోసం, మైథునం కోసం, మళ్ళీ భయము అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం ఎవరైతే కర్మలు చేస్తారో వీళ్ళందరూ కూడా లౌకికంగానే ఉన్నట్లు. ఆహారం కోసం, నిద్ర కోసం, భయం కోసం, మైథునం కోసం చేసేటువంటి ప్రతి కర్మ కూడా లౌకికమే. సో ఇలా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులకి నిర్వచనం చెప్తున్నారన్నమాట. ఒకవేళ మనమందరం కూడా అలాంటి వాటి కోసమే మనం కనుక కర్మలు చేస్తూ ఉన్నట్లయితే కనుక మనం కూడా లౌకికంగానే ఉన్నట్టు, మనం కూడా నిద్రపోతూ ఉన్నట్లు, మనం ఆధ్యాత్మికంగా ఒక అడుగు వేయడానికి సిద్ధంగా లేనట్లు. ఓకే, సో అందుకే మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ఈరోజు మనము పెట్టుకున్నటువంటి శిక్షా ప్రోగ్రామ్. శిక్షా ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నామంటే, ఎస్, మనం ఇంతకాలం నిద్రపోతూ ఉన్నాము, ఇప్పుడు మేలుకుందాం. ఓకే, ఇప్పుడైనా మేలుకొని ఒక మెట్టు ముందుకి వెళ్దాం, ఒక అడుగు ముందుకు వెళ్దాం అని చెప్పేసి మనం అందరం కూడా సంకల్పం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఇక్కడ గోస్వాముల గురించి చెప్తున్నారు. గోస్వాములు ఆల్మోస్ట్ భౌతికమైనటువంటి విషయాలు ఏమి చేయరు, వాళ్ళు లౌకికమైనటువంటి పనులు ఏమి చేయరు. వాళ్ళు నిద్ర, వాళ్ళకి నిద్ర లేదు అని అంటే దాని అర్థం రాత్రి నిద్ర పడుకోరు అని కాదు, కొంత సమయం పడుకుంటారు కానీ అది శరీరంకి ఎంత రెస్ట్ అవసరమో అంతసేపు పడుకుంటారు. రెప్పల్ వారు ఎంతసేపు పడుకునేవాళ్ళు, 2-3 గంటలు పడుకునేవాళ్ళు. ఓకే, ఒకవేళ ఆయన కూడా మనలాగానే ఇలానే 8 గంటలు మనం పడుకునేది 12 గంటలు. ఓకే, మనం కనుక ఒకవేళ 12 గంటలు పడుకున్నాం, మనం పడుకున్నట్టే 12 గంటలు కనుక రెప్పల వారు కూడా పడుకున్నారనుకోండి, ఓకే, మనం జీవితాంతం శ్రమ పెట్టి చదివినా కానీ అర్థం కానన్ని బుక్స్ ఆయన కొద్ది సమయంలోనే రాయగలిగి ఉండేవాళ్ళకి కదా. ఆయన 10 సంవత్సరాల్లో మనకి అందించినటువంటి భాగవతం, భగవద్గీత, ఈశోపనిషత్తు, లేదా ఉపదేశామృతం, ఈ ఆయన రాసినటువంటి ఇతర బుక్కులు, భాష్యాలు, ఇవన్నీ కూడా మనకి ఆయన జీవితాంతం కష్టపడి రాసినవి కావు అవి. ఆయన 10 సంవత్సరాలు 11 సంవత్సరాల పాటు కష్టపడి రాస్తే మనం జీవితాంతం చదువుకుంటున్నాం. ఓకే, జీవితాంతం చదివినా మనకు అర్థం కావట్లేదు కదండి. ఏవో కొన్ని మాటలు అర్థమవుతున్నాయి, కొన్ని మాటలు అర్థం కావట్లేదు. మరి ఎందుకు వాళ్ళందరూ నిద్రని జయించి మరి ఎందుకు చేశారు అని అంటే వాళ్ళు భగవత్ సేవగా చేశారు. సో భగవంతుడు ఏం చేశారు, మనలాంటి వాళ్ళని తీసుకెళ్ళడం కోసం చేశారు. సో అందుకని ఆయన నిద్ర మానుకొని మరీ రాశారు. సో అలా మనం కూడా నిద్ర మానుకొని మరీ ప్రచారం చేశారు. ఈ రోజు నిద్రపోతూనే విన్నాను, ఇవాళ కొంచెం పొద్దున సేవకి వెళ్ళాను, సాయంత్రం గార్లెన్కి వెళ్ళాను, టెంపుల్ చూసరికి ఆరైపోయింది. పర్లేదు మాతాజీ, మీరు డే అంతా డివోషనల్ సర్వీస్ లో ఉండి ఇప్పుడు నిద్రపోతే కనుక పర్వాలేదు. ఇవాళ అయితే నాకు అసలు మీరు ఏం చెప్పారో కూడా నాకు అర్థం కాలేదు, రికార్డింగ్ వినాలి. ఓకే మాతాజీ. ఓకే, సో ఆ విధంగా మనము వాళ్ళు ఏ విధంగా అయితే ప్రభుపాదుల వారి గురించి చెప్తున్నాము. ఓకే, ప్రభుపాదుల వారు అంత కష్టపడ్డారు ఎందుకు అంటే కృష్ణుడి యొక్క మాటని ప్రచారం చేయడం కోసం. సో ఎందుకు ఆయన అంత కష్టపడాలి, కృష్ణుడి మాట ప్రచారం చేస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటి, కృష్ణుడి మాట ప్రచారం చేస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటి మాతాజీ ఏమో చెప్తారు? అలా చేస్తే ప్రభుపాదుల వారికి వచ్చే లాభం ఏంటి, ప్రియభక్తుడు అయిపోతాడు కదా. కృష్ణుడికి ప్రియం అవడం కోసం ఏదైనా చెయ్యొచ్చు, అంతేకాని నాకు ఆనందాన్ని ఇస్తుంది, నాకు పేరునిస్తుంది, నాకు ప్రతిష్టనిస్తుంది, నన్ను అందరూ కూడా చరిత్రలో నా పేరు నిలిచిపోద్ది అనుకునే విధంగా గనక సర్వీస్ చేసినట్లయితే గనక అది కృష్ణ సేవ అవదు. ఓకే, కృష్ణుడికి ప్రియాన్ని కలిగించడం కోసం, కృష్ణుడికి ప్రియుడుగా మారడం కోసం మనం ఏది చేసినా కానీ తప్పులేదు. ఓకే, సో అందుకనే ప్రచారం చేయటం అనేటువంటిది కృష్ణుడికి ఇష్టం. కృష్ణుడు మాటని అందరికీ చేర్చడం అనేటువంటి కృష్ణుడు కోరుకునేటువంటిది, అదే భగవద్గీతలో కూడా ఆయన చెప్పాడు.
భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత 18వ అధ్యాయంలో ఏం చెప్పారో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు అతి ప్రియులు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో మన అందరం కూడా కృష్ణుడికి అతి ప్రియులుగా ఉండాలంటే మనం కూడా ప్రచారం చేయాలి, మనం కూడా 10 మందిని చెప్పాలి. భాగవతం జరుగుతుంది, కృష్ణుడికి సంబంధించినటువంటి కథలు ఇక్కడ చెప్తున్నారు, కృష్ణుడికి సంబంధించినటువంటి భక్తులకి సంబంధించినటువంటి విషయాలను ఇక్కడ బోధిస్తున్నారు, భగవద్గీతను చెప్తున్నారు, భగవద్గీతని భవిష్యత్తు కృష్ణుడి మాటను ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడికి రండి వినండి అని మనం కనుక చెప్పగలిగితే అప్పుడు మనం కూడా ప్రచారం చేస్తాడు. అలా చెప్పలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రభుపాద రాసినటువంటి బుక్స్ ఉన్నాయి కదండి, ఈ బుక్స్ ని మనము పంచిపెట్టాలి. మనము చెప్పలేనప్పుడు ఏం చేయాలి మాతాజీ? బుక్ ఇచ్చి చదువుకో అని చెప్పాలి కదా. అప్పుడైనా కానీ మనం భగవంతుడి యొక్క మాటని ప్రచారం చేసినట్లే అవుతుంది. సో అందరూ మాటతోనే చేయలేరు కదా, అందరూ అందరికీ ఒకే రకమైనటువంటి టాలెంట్ ఉండదు. కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. చెప్పగలిగిన వాళ్ళు చెప్తారు, చెప్పలేని వాళ్ళు ఏం చేయాలి? బుక్స్ ని వినాలి, లేదంటే బుక్స్ కొని వాళ్ళు చదవమని చెప్పాలి. అంతే చెప్పాలి, రైట్. 10 మందిని తీసుకొచ్చి చెప్పే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టాలి, అదన్నా చేయాలి కదా. అది చేయలే మనం చెప్పలేనప్పుడు 10 మందిని తీసుకొచ్చి చెప్పే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టాలి. అది కూడా చేయలేకపోతే మనం బుక్ కొని తీసుకెళ్ళి ఇది చదువుకో అని చెప్పాలి, లేదంటే 200 ఇయ్యి ఒక బుక్ ఇస్తాను. ఓకే, సో ఆ విధంగా మనం కూడా ప్రచారం చేయాలి. అప్పుడే మనం కూడా గోస్వాముల దారిలో నడిచినటువంటి వాళ్ళం అవుతాం. ఓకే, ఆపుదాం మాతాజీ ఇక్కడికి. 20 శ్లోకాస్ కంప్లీట్ చేసుకున్నాం, 21 శ్లోకం రేపటి నుంచి చదువుకున్నాం మాతాజీ. కమిషన్ మాతాజీ, హరే కృష్ణ. ప్రభుజీ ఇవాళ కుదరలేదు ప్రభుజీ రాయడం. అలాగే మాతాజీ. ఓకే ప్రభుజీ, వాళ్ళ సంకల్పం తీసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గుడ్ న్యూస్ చెప్పండి, ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ.